హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ ఈరోజు వీడియోలో రాఖీ పౌర్ణమి స్పెషల్గా మూడే మూడు ఇంగ్రీడియంట్స్ తోటి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి పది నుంచి పదిహేను నిమిషాల లోపే ఈ స్వీట్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి అరకప్పు వరకు కొబ్బరి పొడిని వేసుకోవాలి పచ్చి కొబ్బరిని ఉపయోగిస్తుంటే వెనకాల ఉండే బ్రౌన్ పాటను తీసేసుకుని ఉపయోగించుకోవచ్చు కొబ్బరి మనకి ఇలా పొడిగా ఉన్నప్పటికీ కూడా మెత్తగా ఉండాలండి అందుకోసం ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకుని తీసుకోండి ఇలా మెత్తగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పొడిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్లో పావు కప్పు వరకు నీళ్లను వేసుకోవాలి తర్వాత ఈ వాటర్లోకి స్వీట్కి సరిపడా పంచదారని వేసుకోవాలి నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేస్తున్నానండి ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా వాటర్లోకి కలిసేటట్లుగా కలుపుకుని ఈ నీళ్లను బాయిల్ చేసుకోవాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని వేసుకోవాలి కొబ్బరి పొడిని వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే కొబ్బరి పొడిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పాల పొడిని వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలోకి మార్చుకుని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఎక్కడ ఉండలనేవి లేకుండా ఇలా పూర్తిగా బాగా కలుపుకోవాలి మంట ఎక్కువగా ఉంచినట్లయితే ఉండలుగా ఫామ్ అయిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి మొత్తం అంతా కలిసేసరికి ఇలా పల్చగా అవుతుంది మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని కంటిన్యూస్గా కలుపుతూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి పంచదారికి బదులుగా మీరు పటికి బెల్లాన్ని అయినా సరే ఉపయోగించుకోవచ్చండి ప్యాన్కి బాగా అంటుకుంటున్నట్లుగా అనిపిస్తే ఒక అర టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఈ పిండంతా బాగా దగ్గరగా అయి ఇలా ముద్దలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ముద్దను రెండు భాగాలుగా చేసుకుని రెండు బౌల్స్ లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక దాంట్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ ని వేస్తున్నానండి ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయవచ్చు ఈ ఫుడ్ కలర్ అంతా కూడా మొత్తం సమానంగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకుని స్పూన్ సహాయంతో కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ఇలా రౌండ్ బాల్స్ లా చేసుకోవాలి ఇలా ఒక స్పూన్ సహాయంతో చేసుకున్నట్లయితే అన్నీ కూడా ఒకే సైజు లోకి వస్తాయండి ఈ ముద్ద గోరువెచ్చగా ఉన్నప్పుడు చాలా ఈజీగా ఇలా ఉండలుగా చేసేసుకోవచ్చు టైం గడిచి కొద్ది కూడా ఈ ముద్ద ఆరిపోతూ ఉంటుంది అప్పుడు ఉండలు చేయడం కష్టం అవుతుంది కొంచెం గోరువెచ్చగా ఉండగాని ఇలా ఉండలుగా చేసుకోండి ఈ స్వీట్ లోకి ఎటువంటి ఫ్లేవర్స్ లేకుండా నేను ప్లెయిన్ గానే ప్రిపేర్ చేస్తున్నానండి మీకు నచ్చినట్లయితే ఇందులో ఏరకలి పొడి కానీ రోజ్ వాటర్ గాని లేదా వాటర్ వాటర్ని కానీ వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని లడ్డూలను చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి కొబ్బరి పొడిని తీసుకుని లడ్డూలన్నిటికీ కూడా ఈ కొబ్బరి పొడిని అప్లై చేసుకోవాలి ఇలా కొబ్బరి పొడినైనా అప్లై చేసుకోవచ్చు లేదంటే సిల్వర్ వోక్ని కానీ లేదా డ్రై ఫ్రూట్స్ని కానీ పెట్టుకోవచ్చు కొబ్బరి పొడి వదులుగా షుగర్ పౌడర్నైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇలా మీకు ఏ అందుబాటులో ఉంటే వాటితో చేసుకోవచ్చు లడ్డూల నుండి కొబ్బరి పొడి రాలిపోకుండా ఉండాలంటే ఇలా ఒకసారి రోల్ చేసి తీసుకోండి ఇలాగే మొత్తం అన్ని లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన ఈ లడ్డూలు ఐదు నుంచి ఏడు రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి అప్పటికప్పుడు పది నుంచి పదిహేను నిమిషాల లోపల సింపుల్గా స్వీట్ చేయాలంటే ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్